కాబట్టి మీరు కనుక్కోండి అన్నారు. వాళ్ళు కనుక్కుంటే ఏం తేలింది, అవన్నీ అసలు కంపెనీలే లేవు, డబ్బులు వెళ్ళిపోయినాయి. ఎట్లా వెళ్ళిపోయినాయి అనేది తెలియదు. ఇప్పుడు అది తెలుసుకునే ప్రయత్నం, వాళ్ళు కూడా ఇప్పుడు పాఠాలు నేర్చుకుంటున్నారు వీళ్ళతో ఎట్లా డబ్బులు మళ్ళించవచ్చు. కానీ ఇక్కడ కామన్ పాయింట్ ఒకటి కనిపిస్తుంది, ఎవరు అధికారంలోకి వచ్చినా ఇలాగ కొన్ని షెల్ కంపెనీలు, బోగస్ కంపెనీలు అనేది ఏర్పాటు చేసి కేంద్రం నుంచి వచ్చిన డబ్బులను లేదంటే ప్రజాధనాలను మళ్ళించే ప్రయత్నం పార్టీలకు అతీతంగా ఎవరైనా చేసేస్తున్నారా? ఇది ఇప్పుడు అందరినీ అనుమానించాల్సిన పరిస్థితి. అట్లాగైతే కనుక ఇప్పుడు రైతులకు వేస్తున్న డబ్బులు డైరెక్ట్ అకౌంట్ లో పడుతున్నాయి. అంటే ఇప్పుడు ఇప్పుడు ఓకే, ఇప్పుడు సెట్ అయింది. నిన్న మొన్నటి వరకు జరిగిన ప్రభుత్వాలు ఇలాంటి చాలా చేసేమో కుంభకోణాలు అన్నట్టుగా చాలా ఉండేది ఇదివరకు. ఇప్పుడు ఒకటేంటంటే మనీ లాండరింగ్ యాక్ట్ అనేటువంటిది నరేంద్ర మోడీ తీసుకురాకపోయి ఉంటే ఇంకో పాతికేళ్ల దాకా ఇట్లా దోచుకుని, ఇంకో వందేళ్ళైనా దోచుకుంటూనే ఉండేవాళ్ళు. ఈడీ అనే సిస్టమ్, మీకు మిగతా అన్ని ఒక ఎత్తు, ఈడీ యాక్ట్లో చాలా కీలకం ఉంది. ఇదివరకటిది ఏంటంటే బట్ట కాల్చి మీదేసేది, ఇప్పుడు సిబిఐదైనా ఏదైనా సరే ఆరోపణ చేయడం. ఈడీకి ఇప్పుడు మొన్ననే ఒక 10 రకాలైన పవర్స్ అదనంగా ఇచ్చారు, 10 సంస్థలు. ఎఫ్ఐఆర్ వాస్తవంగా ఈడీ విచారించడానికి ఉండే పద్ధతి ఏంటంటే వాళ్ళు డైరెక్ట్ కేసు కట్టడానికి లేదు, పోలీస్ ఎఫ్ఐఆర్ అన్నా ఉండాలా, సిబిఐ ఎఫ్ఐఆర్ అన్నా ఉండాలా, లేకపోతే కనుక జిఎస్టీ సంస్థ వాళ్ళు ఎవరైనా కంప్లైంట్ చేసి ఉండాలి. ఇప్పుడు దాంట్లోకి కొత్తగా ఎన్ఐఏ ఇన్కమ్ ట్యాక్స్ ఇట్లా 10 విభాగాలు తీసుకెళ్ళారు. వీళ్ళు ఏంటంటే ఇలాగ వచ్చేసింది కదా అని పిచ్చి పిచ్చిగా కేసులు కట్టరు, వెరిఫై చేసుకుంటారు, డాక్యుమెంట్ ఎవిడెన్స్ చూస్తారు. వీళ్ళకి ఒక చట్టం, వీళ్ళ దాంట్లో నిబంధన ఏంటంటే తప్పుడు కేసు పెడితే